Ready to move in premium triplex villas at Kollur APR Projects. భానుడి ప్రచండ కిరణాలు సెగలు పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రంలో సూర్యుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలను తట్టుకోలేక జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత బయటికి వస్తే భానుడి భగభగలకు మాడిపోతున్నాడు. ఇటు ఏపీ అటు తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు బయటికి రావడానికే భయపడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం సెగలు పుట్టిస్తుంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 3 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావద్దని సూచించింది. ఆదిలాబాద్, కొమరంభి, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడగాలులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాలతో పాటు వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్నగర్ లో కూడా మరో 2 వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వివరించారు. ఏపీలోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండవేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తీవ్ర వడగాల్పులు కూడా జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో 2 భారీ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, కర్నూలు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా పాణ్యంలో 43.7, కర్నూలు జిల్లా నందికొట్కూర్ గ్రామ మండలాల్లో 43.3, తిరుపతి జిల్లా గూడూరులో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 2 రోజులలో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. సాధారణ ఎండవేడిమి కంటే 2 ఇంతలు ఎక్కువగా ఉంటుందని, 2 రోజుల నుంచి 2 నెలల వరకు ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండవేడి ఎక్కువగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పుచ్చకాయ, దోసకాయ వంటికి ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, బార్లీ నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. బయటకు వెళ్లే సమయంలో గొడుగు, టోపీ లాంటివి ధరిస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయో ఓ కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.